చెప్తాడు అధ్యక్ష. దాన్ని 5 సంవత్సరాల 14 నుంచి 19 మధ్య ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 26 వేల కోట్లు 29 వేల కోట్ల వరకు తీసుకుంది అధ్యక్ష బకాయాన్ని. ఆ తర్వాత వచ్చిన మహాప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష 19 నుంచి 24 మధ్య అంకెలు కావస్తే చూసుకున్న అధ్యక్ష బడ్జెట్ లో పాలిచ్చే లెక్కల ప్రకారం చెప్తున్నాను అధ్యక్ష. దాంట్లో 28 వేల కోట్లు వచ్చింది పైసలకు వచ్చిన దాన్ని 29 వేల కోట్లు వరకు తీసుకుంది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. ఏది భారానికి డిస్కంల భారం అదే 5 సంవత్సరాల్లో వచ్చి సుమారు 22 వేల కోట్లు వచ్చి అధికంగా వచ్చింది. కారణం ఏంటి అధ్యక్ష? గత 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 మధ్య ఉన్న ప్రభుత్వం డిస్కంలకు వచ్చి 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష 45 వేల కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి కేటాయింపు చేసింది అధ్యక్ష. పాలసీ లెక్కలో ఉన్న అధ్యక్ష, ఇదేమి నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమం వచ్చి ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. ఇవాళ చూపు చేసి ఎందుకు పెంచాలి అధ్యక్ష? ఏం దాని సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కేటాయింపు చేయొచ్చు కదా, ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మోపాలి అధ్యక్ష? అవసరం ఏమవుతుంది అధ్యక్ష? మీరు వాగ్దానం వచ్చాం కదా అధ్యక్ష, చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకి ప్రభుత్వాన్ని పెట్టి వాళ్ళని అధికంగా పెట్టి మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు గౌరవ సభ్యులు లక్ష్మణ్ రావు చెప్పి మరి కోడికించినట్టు మళ్ళీ ఇంకో 11 వేల కోట్లు పెట్టి ఏం చేద్దాం అనుకున్నారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని నిరసనగా మేము అందరం వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పండి సార్. ఇది సార్